యా చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేయడం జరిగింది రాజమౌళి గారితో చేశారు పురి గారితో చేశారు అండ్ సుకుమార్ గారితో ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క గ్రేస్ అనేది ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా దాన్ని మాల్ చేయొచ్చు అండ్ మనకు మనం తీసుకురావచ్చు అండ్ సుకుమార్ గారిలో ఆ మ్యాజికల్ ఏ ఉంటుంది అనుకుంటున్నారు మీరు స్ట్రాంగ్ కాంటెంట్ రావడమే అంటే సుకుమార్ గారు స్క్రిప్ట్ పాతి పెట్టి కెమెరాలు పెట్టి తీసినా కూడా ఆడుతుంది ఇంకా అక్కడే అయిపోయింది మీకు అసలు ఏం చేయాల్సిన పని లేదు ద కెమెరా క్యాప్చర్ ఇట్ లైన్స్ చెప్పండి ఇట్ విల్ వర్క్ సో ఆ కాంటెంట్ అంత స్ట్రాంగ్ గా రాసుకుంటారు ప్రాబ్లీ నాకు తెలిసి అలా అక్కడే కాదండి ఇప్పుడు రాజమౌళి గారు తీసుకున్నా కూడా అశోక్ గారు త్రివిక్రమ్ గారు తీసుకున్నా కూడా ఆల్ బిగ్ డేరెస్ మీరు చూసే కాంటెంట్ ఈస్ సో స్ట్రాంగ్ మీరు ఎలా తీసినా కూడా ఆడుకున్న సినిమాది అలా రాసుకుంటారు ప్రాబ్లీ అది సుకుమార్ గారికి బాగా ప్లస్ చే ఒక సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రతి యాక్టర్కి దాని మీద ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటాయి అండ్ బిగ్ ఫిల్మ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఎలా వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీన్ని మీరు చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్ నాకు నేను చేసి మొత్తం అన్ని చూసి అన్ని అక్కడ ఉన్నాం కదా వేర్ దేర్ అంతా కూడా డబ్బింగ్ చెప్పాం అంతా అయిపోయింది ట్రైలర్ వచ్చి స్టిల్ నాకు ఆ లాస్ట్ లైన్ ఇప్పటికీ ఫైర్ అన్నది ఇది మనం ట్రీజర్ లో చూసాం అది ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది అది 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 ఇట్స్ ఆన్ ఆ డైలాగ్ ఇప్పటికీ ఆ ఫ్లవర్ అనే పదం కూడా ఒక పల్లెటూరి వ్యక్తి మాట్లాడినట్టే ఉంటుంది కరెక్ట్ ఫ్లవర్ అని క్లారిటీ లేదు ఒక పల్లెటూరి కుర్రోడు ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడారు సో అది నాకు ఇప్పటికీ అది నాకు అయ్యి ఉంది అది లాస్ట్ లైన్ ట్రైలర్ చేసినప్పుడు అర్జున్ గారు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగింది అంటే ఆయన ఎలా వర్క్ చేస్తారు దీని మీద ఒక స్క్రిప్ట్ వస్తే అనేది అంటే పర్టికులర్ గా షేర్ చేసుకోవడం జరగలేదండి కానీ చూస్తే తెలిసిపోతుందండి అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డూయింగ్ ఇంట్ చెప్పాల్సిన పని లేదు అసలు అంటే సినిమా అయ్యేంత వరకు ఆయన పుష్పరాజ్ లాగే ఉంటారా కొంచెం ఫోకస్డ్గానే ఉంటాడండి ఈ ట్రైస్ టు బి ఇన్ ద క్యారెక్టర్ రోజు డే ఇన్ డే అవుట్ అది మంచిది కూడా యాక్చువల్గా బయటికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పుష్పరాజు ఏదో పక్కన కూర్చొని తక్కువ నవ్వుతూ ఎక్కడో హిస్ దేర్ కంటిన్యూస్లీ యాజ్ అన్ యాక్టర్ మంచిది కూడా అది